జైనులు నడయాడిన నేల జనగామ. నిజాం నిరంకుశత్వ పాలాన్ని వ్యతిరేకిస్తూ సాయుధ పోరాటానికి స్ఫూర్తిని రగిల్చిన నేల ఇది. సుద్దాల హనుమంతు, పేరవారం జగన్నాథం, చుక్కా రామయ్య, బుర్రా వెంకటేశం వంటి ఎందరో కవుల్ని, విద్యావంతుల్ని తీర్చిదిద్దిన నేల ఇది. జిల్లాల పునర్విభజనలో తమకు తప్పకుండా జిల్లా కావాలంటూ ఇక్కడి ప్రజలు చివరి వరకు పోరాటం చేశారు. 2014లో జనగామ ప్రజలు టీఆర్ఎస్కు అధికారం ఇచ్చారు. 2019లో ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కి అండగా ఉన్న అతి కొద్ది మంది నాయకుల్లో ఆయన ఒకరు. జనగామ జిల్లాగా ఏర్పడడంలో కూడా కీలకమైన పాత్ర పోషించిన నాయకుడు. 4 సార్లు ఏకదాటిగా నగ్గిన కాంగ్రెస్కు బ్రేకులు వేసిన నాయకుడు. ఈరోజు లీడర్తో ముఖాముఖిలో నాతో పాటు ఉన్నారు జనగామ తాజా మాజీ ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి గారు. మొదట జనగామ గుర్తొస్తే అందరికీ గుర్తొచ్చేది జిల్లా ఏర్పడడంలో, మరోసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పోరాటం చేసిన జిల్లాగా జనగామ వాసులు నిలిచిపోయారు. సో జిల్లాని సాధిస్తే కానీ ఊరుకోలేదు, కానీ సాధించిన తర్వాత ఫలాలను అనుభవిస్తున్నారు ఇప్పుడు ప్రజలు? బలత్ అనుభవిస్తున్నారు. అధికారులు అందుబాటులోకి వచ్చారు కదా, కలెక్టర్ పోవాలంటే, కలెక్టర్ గారిని కలవాలంటే వరంగల్ వెళ్లాల్సి వచ్చేది. వరంగల్ వెళ్ళాక వారు ఎక్కడో భూపాలపల్లిలో, లేకుంటే ఎక్కడో ములుగులనో, లేకపోతే డోర్నకల్లో మహబాదులు ఉంటే వారు వచ్చేవారికి వెయిట్ చేస్తే ఆ రోజు కుదిరేది కాదు. అట్లా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వెళ్తే ఇమ్మీడియట్ కలెక్టర్ గారిని కలుసుకోవాలవుతున్నారు, ఎస్పీ గారిని కలుసుకో, డీసీపీ గారిని కలుసుకోవాలవుతున్నారు. ఒకవేళ కలెక్టర్ గారు లేకపోయినా హాఫ్ అన్ అవర్ జర్నీ ఎక్కడికి వెళ్ళినా కూడా డిస్ట్రిక్ట్ నుంచి, కాబట్టి అందుబాటులోకి వచ్చిన ఆఫీసులు కాబట్టి పనులు అవుతున్నాయి, సంతోషంగా ఉన్నారు ప్రజలు. ఇక వ్యవసాయం విషయానికి వస్తే వ్యవసాయం పాడిపైనే ఎక్కువగా జిల్లాలో ప్రజలందరూ ఆధారపడి ఉన్నారు. కానీ దేవాదుల 2వ దశ నీటి వినియోగం అనేది ఆ స్థాయిలో వినియోగించుకోగలుగుతున్నారా, ఏం చెప్తారు? నాటి పాలకులు నీరు తెచ్చి రిజర్వాయర్లో నింపి సగం నింపి పాకురు పెట్టే మాదిరి ఉంచితే బయటికి తీయలే. కానీ మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కదిలిచ్చి కరుగొడలకు నీళ్ళు అందించాలని చెప్పిన చేత ఇలా అన్ని చెర్లలో నీళ్లు నింపుకోగలుగుతున్నాం. దాంతో పంట పెరిగింది. నాడు 15 నుంచి 20 కోట్లు దాటలే వరిధాన్యం దిగుబడి. మా ప్రభుత్వం 4 ఏళ్ల సంది ఇస్తూ వచ్చిన క్రమేశ పెరిగిన పంట 350 కోట్లకు పెరిగింది. అంటే 10 అంతలు 20 అంతలు పెరిగింది. ఇది కేసీఆర్ గారి పరిపాలన దక్షతకు నిలువెత్తి నిదర్శనం. కేసీఆర్ గారి ప్రజల పక్షాన ఎట్లా నిర్ణయాలు తీసుకుంటున్నదని నిలువెత్తి నిదర్శనం. కానీ వరల్డ్ బ్యాంక్ ఒప్పుకోదు చెర్లలు నింపడం. ఆనాడు ప్రభుత్వాలు రాసిన రాతలు తప్పు రాసింది అది. కానీ చెర్లలు నింపుకుంటేనే బ్రతుకుతామన్నది ఈనాడు కేసీఆర్ గారు ఆలోచన చేసి ఇచ్చినది. ఎందుకంటే గోదావరి నది 3 నెలలే పారుతుంది తీవ్రతగా, అతిగా అప్పుడే లాక్కోవాలి మేము నీరు. అంటే ఎట్లా ఎగ్జాంపుల్ చెప్పినా, దొంగ బర్రె తెంపుకొని మక్కజొన్నల పడి పీసులు తింటే దెబ్బది నవలకుండా మింగుతుంది అది. ఆ మాదిరి లాక్కోవాలి నీళ్ళు మేము. ఆ దుస్థితి నుంచి అలా కేసీఆర్ గారు కాపాడింది. కానీ దేవాదుల దగ్గరనే మళ్ళీ ఒక డ్యామ్ నిర్మాణం చేస్తుంది. ఇప్పుడు అంతకుముందు ఎక్కడో కంతన్ పిల్లలు కట్టాలన్న దాన్ని షిఫ్ట్ చేసి దేవాల దగ్గర నిర్మాణం చేస్తుంది. అంటే నాడు పొన్నాలక్ష్మ గారు ఇరిగేషన్ శాఖ మార్చినప్పుడు ఫుట్బాల్ 200 ఫీట్ పైన పెట్టాడు, కిందికి 200 ఫీట్ల కిందికి నీళ్ళు పోతూనే ఉంటాయి. అంత అజ్ఞానం అన్నట్టు. అట్లా 15 నీటి శాఖ మంత్రి ఉండి ఒక్క చెరువు కూడా నింపని ఆయన అసమర్థతకు ఇలా మా కేసీఆర్ గారి సమర్థాన్ని నిదొల్తున్న నిదర్శనం. 350 కోట్ల రూపాయలు పంట పెట్టింది. అది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చూసి కూడా దీన్ని తారీఫ్ చేసింది. చేసి ఉంటే డబ్బులు ఇంకో 10 వేల కోట్లు మంజూరు చేసిపోయారు వారు. ఇవాళ ఇది ఈ చెర్లు నింపుకోవడం జనగామ స్టార్ట్ అయింది. కేసీఆర్ గారు బ్లెస్ చేసిడు, అది సక్సెస్ కావటము. దీన్ని జీవోదేశ ముఖ్యమంత్రిగా రాష్ట్ర మంత్రి కూడా వర్తింప చేసింది. ఇవాళ ఇది కేసీఆర్ గారు ఫస్ట్ ఎగ్జాంపుల్ కింద నన్ను ఇక్కడ బ్లెస్ చేసిండ్రు. అది పనికి వచ్చింది ఇక్కడ. అది ఇలా దాదాపు మహబూబ్నగర్లో 4 గంటలు పోయిన వలసలను తిరిగి వచ్చేస్తున్నారు. 800 చెర్లు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో నింపింది. ఇది ఒక చరిత్ర. అది కేసీఆర్ గారు చేస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక ల్యాండ్ మార్క్. అట్లా ఇలా త్రాగునీరు ఇక్కడ మంచిళ్ళు లేక వారం రోజులకు ఒకసారి వచ్చేది జనగామ పట్టణానికి. సమ్మర్లో రావాలంటే భయపడదు, గదగద ఉనుకుతురు, అద్దాలు బంద్ చేసుకొని పోవాలి, నల్లద్దాలు లేకపోతే కట్టను పెట్టుకుని తువాలను పెట్టుకొని పారిపోతున్నారు అన్నట్టు. ఇవాళ అట్లాంటి డైలీ వాటర్ వేయగలుగుతున్నాను. ఇలా ఒకటి ఫస్ట్ చిటగురు డ్యామ్ ఉంది, అది పచ్చగా పాకురు పెట్టుండే అన్ని బుషెస్తో నింపడేసిన ఆనాడు పొన్నాలక్ష్మి గారు. దాంట్లో కొట్టడం క్లీన్ చేసిన బడ్జెట్ ఉన్నా మురికి తుమ్మ చెట్లు, ఇంగ్లీష్ తుమ్మ చెట్లు, సర్కార్ తుమ్మ చెట్లు, మన కంట్రీ తుమ్మ చెట్లు, తర్వాత మోతుకు చెట్లు, వేప చెట్లు, బర్రెంక పొదలు, ఇట్లా అన్ని ఎన్ని ఉండాలి కానీ బుషెస్లో వాటర్ నింపినారు. ఉరిగిపోయినాయి నీళ్ళు, అవే నీళ్ళు సప్లై చేసేది. దాంతో అది కూడా వారానికి ఒకసారి 2 రోజులకోసారి ఇచ్చేది.
దానిని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎన్నికైన తర్వాత ప్రజల భాగస్వామ్యంతో 2 నెలలు క్లీన్ చేసిన ఆ నీళ్ళు పాకు నీళ్ళు తీసి కింద చెరువులు నింపిన వేస్ట్ కాకుండా ఈ తీసేయండి ఫ్రెష్ వాటర్ నింపినట్టు కొన్న వాటర్ మీరు కొన్న నీళ్ళు 10 రూపాయలు దొరుకుతుంది 15 రూపాయలు పడుతుంది అని చెప్పి కసిరిచేవాడు తప్ప ఆయన ప్రయత్నం కూడా చేయలే. కానీ నీటి శాఖ మంత్రి చేయగలుగుతాడు. కానీ అదే ముఖ్యమంత్రి గారు కలిసి సిమినట్గా వారు మా ఇరిగేషన్ శాఖ మంత్రిని హరీశ్రావు గారిని ఆదేశించాడు. తీసాం ఫ్రెష్ వాటర్ తెచ్చి నింపినాం ఫస్ట్ క్లాస్కి వెళ్ళి తాగుతున్నాం డైలీ వాటర్ ఇచ్చుకోగలిగాం. ఆ తర్వాత మిషన్ భరిత వాటర్ ఇచ్చేసాడు 600 కోట్ల రూపాయలు ఇచ్చింది మా ముఖ్యమంత్రి గారు. అటు ట్యాంక్స్ కానీ ఇంట్రా పైప్ లైన్ కానీ రెగ్యులర్ పైప్ మెయిన్ పైప్ లైన్ కానీ 600 కోట్లు అంటే మామూలు ముచ్చట కాదు అది. అది 60 ఏళ్ళు ఇంకా రాబోయే 60 ఏళ్లకు ప్రాబ్లం లేకుండా చేసిన ముఖ్యమంత్రిగా ఒక నా కాన్సెస్ కాదు మొత్తం రాష్ట్రానికి చేసిన ముఖ్యమంత్రిగా ఈ భూమండలంలో మొదటి ముఖ్యమంత్రిగా నిలబడతాడు. ఈ భూమండలం ఏది నేను దేశం అంటలేను ఈ భూమండలానికే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నిలబడతాడు. ఎవరు చేయలే కూడా ఇంత సాధ్యం ఇది అసాధ్యం కూడా. కానీ వారి కాన్సెన్స్లో ఒకసారి చేసాను కాబట్టి అనుభవం ఉంది కాబట్టి చేయగలుగుతున్న మొండితనం ఉంది కాబట్టి పట్టుదల ఉంది కాబట్టి లేకుంటే ఒక్క ఎంపీగా ఉండి రాష్ట్రం తేగవడం మామూలు ముచ్చలే కాదు. మొత్తం తెలంగాణ ఒక్కటి చేస్తారని నమ్మకంతో కాన్ఫిడెన్స్ చేసిండు తెలంగాణ అడుగుపెట్టనియరనే పరిస్థితి క్రియేట్ చేసి సంకల్పం అట్లాంటి సంకల్పం ప్రజలు రేకెత్తింపు చేసిండు కాబట్టి ఏ పార్టీ వాళ్ళు తిరుగుదశ లేకుండా చాలా కాలం ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినా కూడా సో జిల్లాకు జరగాల్సిన న్యాయం ముఖ్యంగా నియోజకవర్గానికి జరగాల్సిన న్యాయం జరగలేదని ఇప్పుడు చెరువులు నింపిన తర్వాత మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? మా ముఖ్యమంత్రి గారు 35 కిలోమీటర్ల కింద కంతరపల్లి కట్టాల్సింది రీడిజైన్ చేసి ఇలా దేవాలయం అక్కడ కట్టి ఇలా దానికి మళ్ళీ అందేటట్టు కమ్ముకుంటూ చేసి ఇలా నీళ్ళు పైకి తెచ్చింది ఇలా మా ముఖ్యమంత్రి గారు. అది రీడిజైనింగ్ దాన్ని అంటారు. దేని కొరకు? తెలంగాణకు నీళ్లు తేవాలని. ఆంధ్ర పోకముందు ఇక్కడనే తాగాలి మేము, ఇక్కడ మా భూములకు మలపాలి. దీని రీడిజైనింగ్ ఎందుకు కొరకు రీడిజైనింగ్ చేయాలి? రీజైనింగ్ చేస్తే మీకు పైసల కొరకు అనుకుంటారు మీరు. ఆ జ్ఞానం అట్లాది, ఆ సోయ అట్లాది, ఆలోచన అట్లాది. అందుకని అనుకుంటారు తప్ప రీడిజైనింగ్ ఎందుకు? మా పొలాలకు నీళ్ళు మలపాలి, మాకు మిగిలితేనే కిందికి పంపాలి అనే లక్ష్యంతో రీజనింగ్ జరుగుతుంది. ఇక్కడ డిజైనింగ్ అయితే చేశారు కానీ ప్రాజెక్టులు పూర్తవ్వలేదు. సో ప్రజలకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? నిజంగా వాళ్ళకి చెప్పే సమయంలో వాళ్ళు అర్థం చేసుకున్నారు? 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా పట్టింది ఇలా శ్రీరామ సాగర్ నిర్మాణం చేయడానికి. కానీ మాకు ప్రపంచంలోనే మొదటి ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు అతి త్వరగా పరిమితం చేయగలిగింది. తక్కువ ముంపుతోటి ఎక్కువ నీళ్లు తీసుకుంటుంది కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు, తక్కువ సమయంలో ఎక్కువ నిర్మాణం జరిగింది. ఇంకో 5-6 నెలలు నీళ్ళ లిఫ్ట్ చేస్తాం, సంవత్సరం లేకపోతే నీళ్ళు లిఫ్ట్ చేయదోచుకున్నాం. ప్రపంచంలోనే మొట్టమొదటి. ఇది మా కేసీఆర్ గారు మేధస్సుకుని వెళ్తుంది నిదర్శనం. తనే స్వయంగా ఇంజనీర్, తన కమిట్మెంటు తనకు తానుగా ఇంజనీర్గా మార్చింది. ఏదైతే కావాలని తపన ఉందో తను ఇంజనీర్గా మార్చింది. ఇంతెందుకండి? గోదావరి దేవాలయం చూడాలని వచ్చి చూసినాడు. మే నెలలో నీళ్ళు పోతున్నా చూసి కళ నీళ్ళు పెట్టుకుంటు మా కేసీఆర్ గారు. అక్కడ పోయేందుకు కలెక్టర్ గారు కానీ మా ఐజీ ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు ఆలో చేయలే. సార్ ఇప్పటిప్పుడు అనుకో నైట్ అనుకో పొద్దున ఎట్టపోతారు మీరు అని. వర్షాలు పడితే సాధ్యం కాదు. నన్ను వీళ్ళు చెప్తున్నారు సార్ వద్దు ముత్తిరెడ్డి గారు చెప్పాను. నేను సపరేట్గా దండం పెట్టిపోయి కేసీఆర్ గారి దగ్గర కూర్చున్నా. ఈ సమయంలో వారు చూస్తే వారికి అర్థమైతే స్థితి. ఎందుకంటే నాకు తెలుసు నీళ్లు వాడుకోలేకపోతున్నాం. 3-4 నెలలు తీసుకున్నాం, 3.5 రోజులు నీళ్ళు తీసుకోవాలి. గోదావరి నీళ్ళు తీసుకుంటే మా పంటలకు కంటిన్యూ 3-4 రోజులు రావాలి. ఇప్పుడు ఎంత 3 నెలలు వస్తున్నాయి? 3 నెలలు ఇప్పుడు 6 ఎమ్మెల్యేలు పంచుకోవాలి. మసునాచారి గారు, అరూర్ రమేష్ గారు, మా ధర్మారెడ్డి గారు, తర్వాత సతీష్ గారు, తాజకొండ రాజే గారు, ఎర్రబెల్లి గారు, కోసకం యాదగిరి ఇంతమంది నోరు మూసి తేగలుగుతామా? తేవాలి. అట్లా డిజైన్ చేయబడది. అన్ని చెల్లు నింపుకోగలము. ఇప్పటికి ఇంత 120 చెల్లు నింపుతాను, 120-130 నింపితేనే 20 టైమ్స్ పెరిగింది పంట. 350 కోట్ల రూపాయల పంట వచ్చిందంటే ఇవాళ 360 చెల్లు నింపితే ఎక్కడ ఉండాలి? మేమే పిడికన్నాం, బయట రాష్ట్రాలు పెట్టగలుగుతున్నాం. ఆ స్థితి వస్తుంది మాకు. తర్వాత రాబోయే రోజుల్లో ఇంకో 5 ఏళ్ళ ఈ సంక్షేమ పథకాలు మాకు అక్కర్లేదు, రాష్ట్రాన్ని డెవలప్ చేయి అనే స్థితికి మా ప్రజలు ఎదుగుతారు. బాధ కేసీఆర్ గారి పాలనలో. సో రీడిజైనింగ్ తర్వాత అంత పెద్ద స్టెప్ రైతు బంధు పథకం అనుకోవాలి. సో కానీ భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత పూర్తి స్థాయిలో పాస్బుక్లు రైతులకు చేరిన పరిస్థితి. సో ఎన్నికల ముందు కొంత గందరగోళం పరిస్థితులు, ఆ టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయినా దేనివల్ల అయినా కొంత ప్రజల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. సో ఏం చెప్తున్నారు రైతులకి? మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి, ఆ రాష్ట్రం 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి నాకు తెలిసిన కాడికి ఆయన ఇప్పుడు 15 ఏళ్ళు జరుగుతుంది. అక్కడ మేము 7 లోపల చేసిన తప్పకుండా ఇంతో అంత మిగిలి ఉంటుంది. అది ఇది మాది నిజాం స్టేట్. కొన్ని 100 ఎకరాల బా తాలూకు భూములు ఉన్నాయి, భూస్వాములు ఉన్నారు, పెత్తందారి వ్యవస్థలు ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి కొన్ని మార్పులు సరిపడలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంతే తప్ప 95% ఇబ్బంది. ఈ 5% అనేది కూడా బాధ్యత మేము చేర్చుకుంటాం. ఈలోగా ఎలక్షన్గా రాకపోతే అది కూడా దిద్దుకొని చేర్చుకునే వాళ్ళం మేము. బాధ్యత మా అధికారులు బాగా పనిచేసినారు, ప్రశంసించాలి. జరిగిన ఏదైతే ఉందో తప్పకుండా రాబోయే రోజుల్లో పూర్తి చేసుకుంటాం. ఎట్లయితే ఇలా మిషన్ బగురుతుంది అన్ని గ్రామాలకు నిలు తీసుకోలేను. కానీ వంపు ఇండ్లకు బాగా వస్తే మిట్టా ఇండ్లకు రావట్లేదు, అప్ సైడ్ ఉన్న వాటికి. ఎందుకంటే వాల్స్ ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం సార్. అది సాల్వ్ చేసుకుంటాం, అన్ని సరి చేసుకుంటాం.
గంగా నది నుంచి అంటే గోదావరి నుంచి నీళ్ళు ఊళ్ళో తెచ్చుకోవలేని వాళ్ళము, అంటే కృష్ణా నుంచి గ్రామాలను తెచ్చుకోవాలను, ఈ చిన్న గ్యాప్స్ తెచ్చుకోగలుగుతామని. ఇది చాలా మైనర్ ఇష్యూస్ అది. అది కాబట్టి తప్పకుండా అది ఇది కూడా చరిత్రాత్మక నిర్ణయమే. ఎవరు చేసిన తజ్ చేయడానికి భయపడరు, కానీ ముఖ్యమంత్రి గారు ప్రక్షాళన చేసిన బాధ. జనగామ టౌన్లో ఏ విధమైన మార్పులు తీసుకురాగలిగారు ఈ నాలుగేళ్లలో? జనగామకు చాలా జాగా లేకుండా శ్రద్ధ తీసుకుందాయంట. ఓ 10 ఎకరాలు ధర్మం అనుకుంటాను, దాని బతుమ్మ కుటుంబం పేరు నామకరణం మార్చుకొని ఆ టౌన్ పుట్టిన కాంచి ఉన్న మురుగన్ తండ్రికే పోయేది. అంటే 700 ఏళ్ళసిందో 1000 ఏళ్ళసిందో అట్లా అదే డ్రైన్ డైవర్ట్ చేసేసి అక్కడ బ్యూటిఫుల్ ఒక పార్క్ చేసుకోవాలి, కొలను చేసుకున్నాం, బ్యూటిఫుల్ ట్యాంక్ బండ్ చేసుకున్నాం. ప్రజల భాగస్వామ్యంతో ఒక 30 లక్షలు ప్రజలు ఇచ్చింది. అక్కడ శిలాశాసనం మీద అందరి పేర్లు రాసి పెట్టినాం. అక్కడ తర్వాత ప్రభుత్వం అప్పు చేస్తే 1,20,00,000 రూపాయలు ఇచ్చింది. దాంతో ఒక కొలనుగా మార్చుకుందాన్ని, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ట్యాంక్ బండ్గా మార్చుకున్నాం. అక్కడ ఇలా బతుకమ్మ పండుగ ఉత్సవాలు అక్కడే చేసుకుంటాం, నేను అక్కడే ఉండి చేస్తా. ఏ ప్రజాప్రతినిధి ఎప్పుడు ఉండలే, ఏ ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఉండి చేయకూడదు, కానీ నేను ఉండి పండుగలను నేను అక్కడే ఉండి చేస్తా. దసరా ఉత్సవాలు అక్కడే చేస్తాం. తర్వాత దాదాపు ఒక 15,000 మంది ఎంజాయ్ చేస్తారు అక్కడ ఉత్సవాలు వచ్చి. వాకింగ్ ట్రాక్ చేసుకున్నాం, యోగా నిలయం చేసుకున్నాం, చిన్న చిన్న పిల్లల ఆట స్థలం అయినది. అది కాకుండా స్టేడియం నిర్మాణం చేసుకున్నాం, ఇండోర్ స్టేడియం నిర్మాణించాను. 2 కోట్ల రూపాయలు చేసి మా ముఖ్యమంత్రి గారు ఇస్తే దాంట్లో 200 మంది క్రీడాకారులు ఇలా ఇండోర్ స్టేడియం షటిల్ ఆడతారు, మంచిగా బ్యూటిఫుల్ డెవలప్ అవుతుంది. అక్కడ అంత టోర్నమెంట్స్ పార్టిసిపేట్ చేస్తుంది ఇక్కడ. సో ఇట్లా కావాల్సిన అంగులను ఏర్పాటు చేసుకున్నాం. మాతా శిశు హాస్పిటల్ నిర్మాణం చేసుకున్నాం. ఇలా దాదాపు 8-10 వేల మంది ఇప్పటికే కేసీఆర్ కిట్స్ తీసుకున్నారు అక్కడి నుంచి. అంటే అందరు ప్రజలు అవైల్ చేసుకుంటున్నారు. జిల్లా స్థాయి వచ్చిన తర్వాత దీనికి ఇంకా కావాల్సిన హంగులను ఏర్పాటు చేసుకున్నాం. సెంట్రల్ లంగ్ సిస్టమ్ వర్క్ స్టార్ట్ అయింది. 30 కోట్ల రూపాయలు ఈ మధ్య కేసీఆర్ గారు ఇచ్చారు, మా కేటీఆర్ గారు రిలీజ్ చేశారు. శరీరానికి అవసరమైన అన్ని పరీక్షా కేంద్రాలు సెంటర్ తెచ్చుకున్నాం, నిర్మాణం జరుగుతుంది. ఇలా అక్కడ ఐటీఐ తెచ్చుకున్నాం 10 కోట్ల రూపాయలు పెట్టి. తర్వాత గ్రాడ్యుయేషన్ కాలేజీకి నిర్మాణం జరుగుతుంది. చుట్టూ బైపాస్ రింగ్ రోడ్ అవుతుంది, హాఫ్ ఆఫ్ ద రోడ్ అయిపోయింది, ఇంకా హాఫ్ ఆఫ్ ద రోడ్ కావాల్సింది. దాని చుట్టూ పారిశ్రామికన జరగాలి, రేపు అది చేసుకోవాల్సుకున్నాం. తర్వాత దాని చుట్టూ ఇన్స్టిట్యూషన్స్ రావాలి, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, నర్సింగ్ కాలేజ్ కానీ, పాలిటెక్నిక్ కానీ, పీజీ కాలేజ్ కానీ రావాలి దాని చుట్టూ కూడా. అవి చేసుకుంటాం. జిల్లా కావాల్సిన అంగులన్నీ ఉన్నాయి కాబట్టి. అక్కడ మెడికల్ కాలేజ్ ఎందుకు కావాలి? అటు హైదరాబాద్, ఇటు వరంగల్ సెంటర్ పాయింట్ అది, 4 రాష్ట్రాలు కూడా సెంటర్ జంక్షన్ పాయింట్ అది. ట్రాన్స్పోర్టేషన్ ఉంది ఇక్కడ కాబట్టి అక్కడ మెడికల్ కాలేజ్ సక్సెస్ఫుల్ నడుస్తుంది. అక్కడ ఆల్రెడీ ఎడ్యుకేషన్ హబ్గా డెవలప్ అయింది కాబట్టి ఇది అన్ని హంగులు నిజాం పీరియడ్ నుంచి ఎప్పుడో డిస్ట్రిక్ట్ చేయాలని డిజైన్ చేసారు కానీ చేయలేకపోయారు. తర్వాత బ్రిటిషర్స్ కూడా డిజైన్ చేసారు చేయలేకపోయారు, కానీ ఇప్పుడు కేసీఆర్ గారు డిజైన్ చేసారు. జిల్లా కోర్టు రావాలి, ఒక బెంచ్ వచ్చింది ఆల్రెడీ. పొన్నలక్ష్మి తేలేకపోయింది, చాలామంది అడ్వకేట్స్ అప్రూవ్ చేయి అడిగాను కానీ తేలేకపోయాను. కానీ మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన జిల్లా ఒక బెంచ్ కూడా వచ్చింది ఇక్కడ. ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టు నిర్మాణం జరగాలి కొత్తగా, దాని డిస్ట్రిక్ట్ స్టేటస్ రావాలి. కలెక్టర్ నిర్మాణం జరుగుతుంది, బ్యూటిఫుల్ కలెక్టర్ నిర్మాణం జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ వస్తుంది బ్యూటిఫుల్గా. సో దీని జిల్లాకు కావాల్సిన హంగులన్నీ కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. పూర్తిగా అండర్ గ్రౌండ్ సిస్టమ్ అనేది జనగామ టౌన్కి కన్స్ట్రక్ట్ చేయడానికి సో ఎంత సమయం పడుతుంది? సో అటువంటి దిశగా చర్యలు ఏమన్నా 95 క్రోర్స్ డిజైన్ చేయబడింది అండర్ గ్రౌండ్ సిస్టానికి. అది మా కేసీఆర్ గారు సెంట్రల్కు పంపిండ్రు, అయ్యాలని రేపటి అప్లోడ్ వస్తే చాలాసార్లు పరిస్థితి కూడా చేసి వచ్చేస్తాయి. అండర్ గ్రౌండ్ సిస్టమ్ కూడా అయిపోతుంది. దానికంటే మొదలు సిటీస్ బ్యూటిఫుల్గా డెవలప్ కావాలి. అధికారాలు పంచాయతీలకు తర్వాత మున్సిపాలిటీకి ఇవ్వాలి. పెద్ద పెద్ద రోడ్లు ఉండాలి, 30 ఫీట్లు 40 ఫీట్లు 50 ఫీట్లు 60 ఫీట్లు ఉండాలి. నాటి ప్రభుత్వాలు చేసిందే డీటీపీ అని పెట్టి హైదరాబాద్ గుంస్తున్న విన్నాను. పోలేక చేయలేక ఇక్కడనే గీతలు వేసిన 10 ఫీట్లు 15 ఫీట్లు రోడ్లు అన్ని చిన్న ఇరుగు గల్లీలు అవుతున్నాయి. అందుకని కఠినమైన నిబంధనలు పెట్టి స్థానిక సర్పంచులకు అధికారం ఇవ్వాలి, స్థానిక మున్సిపల్ చైర్మన్లకు కమిషనర్కు అధికారం ఇవ్వాలి. లేఅవుట్స్ ఇక్కడనే అప్రూవల్ కావాలి. తప్పు చేస్తే రిమూవ్ చేయాలన్నా సస్పెండ్ చేయాలన్నా అంత కఠినంగా శాసనం పెట్టాలి. అప్పుడు తప్పు జరగదు. తెలంగాణ ఫాస్ట్గా డెవలప్ అవుతున్న రాష్ట్రం కింద ఉన్నప్పుడు పట్టణాలను కూడా సుందరీకరణ ఉండాలి. ఇంకొకటి ఇలా మీరు హైదరాబాద్ బయలుదేరి వరంగల్ పోయే వరకు ఎదర్ సైడ్ ఆలానాంగ్ రోడ్ లేఅవుట్లో పడుతుంది మీరు. ఎవరు కట్టరు వాటి ఏళ్ళ కొద్ది పడి ఉంటాయి, కానీ పట్టదారి పేరు అట్నే ఉంటుంది. అమినోన్ల పేరు మారదు. ఎందుకు మారదు? 200 ఎకరాలు 300 ఎకరాలు రాయలేరు. అలా ఓ 10 ఎకరాలు అమ్ముతారు, 200 మంది 200 మంది ఆ చిన్న కాలం మనం రాయలేదు కాబట్టి పట్టదారి పేరే ఉంటుంది. ఆయన చచ్చిపోతాడు, కొడుకులు లేచి మళ్ళీ అమ్ముతాడు నాది భూమి ఉందని. ఆ చిక్కులు కూడా అవుతుంది, టైటిల్ ప్రాబ్లం కూడా. అందుకని ఏం చేయాలి, జనగాముంది దీని 5 కిలోమీటర్లకు 10 కిలోమీటర్లకు కేటాయించి అక్కడ వరకు డెవలప్ చేయాలి. అవతల చేయనివద్దు, అగ్రికల్చర్ ఫీల్డ్ కింద ఉండాలి, గ్రీనరీ ఉంటుంది, పంటలు పండుతాయి. ఆ నిబంధన తేవాల్సిన అవసరం నేను తప్పకుండా ఈసారి గెలిస్తే తప్పకుండా అసెంబ్లీలో దీ ప్రతిపాదన పెడతాను. అది చేసి తీరాలని అది ఒకటి నా సొంత అభిప్రాయం. అది ఇలా కొమరల్ని డెవలప్ చేసుకున్న కేసీఆర్ గారు ఆశీర్వదించి 50 కోట్ల రూపాయలు ఇచ్చిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకున్నాం, అక్కడ రోడ్డు పెద్ద చేసినాం, గుడిలో లోపల కళ్యాణం ఏది తీసి బయటపెట్టించేసిన ఈ 100 సంవత్సరాల నుంచి లోపల కళ్యాణం ఏది 200-300 మంది చూసేది, మిగతా అందరూ గోడలో దండం పెట్టుకుని పోయేది.
అట్లాది నేను కేసీఆర్ రిక్వెస్ట్ చేస్తే బయట కట్టమని చెప్పిండు. బయట కళ్యాణ మండపం కట్టించేసిన ఎవరు చెప్పినా వినలేదు. తీసుకో బయట కట్టించేసిన బ్రహ్మాండం జరుగుతుంది. కేసీఆర్ గారు స్వయంగా ఆధారయ్యారు. ఇలా 15-20 వేల మంది కళ్యాణం చూడగలుగుతున్నారు. అట్లాంటి చాలా మార్పులు చేసుకున్నాం ఇక్కడ. వీవర్స్ కాలనీలో అండర్ పాస్ బ్రిడ్జ్ అది ఒక పెద్ద సమస్య. సో చుట్టూ తిరిగి రావడం అనేది ఆ పెద్ద సమస్య. సో దాన్ని ఎప్పటిలోపు సార్ట్ అవుట్ చేయగలరు? అదే కాకుండా వ్యాగన్ కూడా అక్కడ మార్చి యశ్వంతపూర్ పంపాలి. నేను ప్రతిపాదన పెట్టిన అది జరుగుతుంది. మా ముఖ్యమంత్రి కూడా పరిస్థితి చేస్తున్నాడు, జరుగుతుంది. దీన్ని కూడా అండర్ పాస్ కూడా దాన్ని కూడా చేయాల్సిన అక్కడ ఉంది. ఆ స్టేటస్ వచ్చింది కాబట్టి తప్పకుండా చేసుకుంటాం. మండలాలు గ్రామాలు కనెక్టివిటీలో కావచ్చు, సెంటర్ పాయింట్ కనెక్టివిటీలో కావచ్చు. సో ఎంత మేరకు పనులు చేశారు? ఏ రాష్ట్రంలో జరిగింది? ఈ రాష్ట్రంలో జరిగింది. మండల్ టు హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్ ఇచ్చింది మా కేసీఆర్ గారు. 100 కోట్ల రూపాయలు ఇచ్చింది. నా కాన్స్టిట్యూన్సీలో 220 కోట్ల రూపాయలు ఇప్పటికి ఇచ్చింది మా కేసీఆర్ గారు. ఇచ్చేప్పటికీ డెవలప్ చేసుకోవాలి. ఇంకా కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న రోడ్లు అది కూడా చేసుకున్నాం. కానీ ఈలోగా త్రాగు సాగు నీరుకు పైసలు పెడుతున్నాం కాబట్టి ఇవి కొంత రాబోయే రోజుల్లో నెక్స్ట్ 5 నెలల్లో అది కూడా డెవలప్ చేసుకుంటాం బాగా. నేను చెప్పినట్టుగా ముఖ్యమంత్రికి అతి చనువుగా ఉండే కొద్ది మంది నాయకుల్లో మీరు కూడా ఒకరు. సో ఈ ఇది ఎంతవరకు మీ నియోజకవర్గానికి ఉపయోగపడింది అనుకున్నారు? ఏ సందర్భాల్లో ఆ సాన్నిహిత్యం కావచ్చు, ఆ చనువు కావచ్చు మీకు ఉపయోగపడింది? మా ముఖ్యమంత్రి గారికి ఇప్పుడున్న ఎమ్మెల్యేలందరూ ఒకటే. ఎవరెవరి ఏం పని చేయగలుగుతున్న దాని ప్రకారం వారు పని తీసుకుంటారు. సహజం అది. ఇలా వ్యవసాయం చేసేటప్పుడు ఏది ఎక్కువ దుంతుందో ఆ ఎదుకు ఎక్కువ పని చెప్తారు. అంతే తప్ప నేను సన్నిహితమనో దూరమనో ఏం లేదు. మా ముఖ్యమంత్రికి అందరూ సమానమే. అన్ని కాన్స్టిట్యూన్స్ సమానమే. వారికి ఏ కాన్స్టిట్యూన్స్కి ఏమి ఇవ్వాలో కూడా వారు తెలుసుకిస్తారు. మనం మేము అడిగితే దానికి స్థితిగతులను బట్టి అవసరం దాన్ని బట్టి ఇస్తారు తప్ప. ఇలా నాకు వాటర్ అవసరం ఉంది ఇక్కడ ఇచ్చిండ్రు, 600 కోట్లు ఇచ్చిండ్రు. అదేంటి వారు ఈ ప్రజల కొరకు ఇచ్చింది. అది నేను అడగటమో నా సబ్మిట్ చేయడం కన్స్ట్రక్షన్ విషయంలో కావచ్చు, పనులు వేగవంతంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా మీ నియోజకవర్గమే ముందుంది. నేను ఎంటబడి పని చేయించుకున్నాను. ఒకటి చెడ్డ అలవాటు ఉంది, అందుకే కొంచెం అప్పుడప్పుడు అధికారులు నాతో విభజిస్తుంటారు. అంటున్నారు కదా ముత్తిరెడ్డి నువ్వు ఇరుసగబడి పని తీసుకుంటూ జిల్లా ఇచ్చినట్టు కూడా అన్నారు వారు. జిల్లా ఇస్తున్నా ఉద్యోగస్తులుగా లేరు, కాపాడి పని తీసుకో. నువ్వు ఇరుసగా పడి పని తీసుకుంటూ, తెలంగాణ భాష ఇది, ఇరుసగా పడి పని తీసుకుంటూ కొంచెం నిదాగా పని తీసుకుంటూ దండం పెట్టు. ప్రయత్నం చేసిన కానీ అయినా కొన్ని సందర్భాలలో అది పని తీసుకునే క్రమంలో కొద్దిగా ఆ దుర్స్థానం అవుపడ్డది. వారు కూడా నన్ను మందలించారు కూడా. దుర్స్థానం తగ్గించుకోవాలి, పని తీసుకోవాలని దుర్స్థానం తగ్గించుకోవాలని మందలించారు. దాన్ని నేను రిసీవ్ చేసుకుంటేనే నా లైన్లో నేను వెళ్తాను. కానీ మీకు టికెట్ రాదనే ప్రచారం జరిగింది. 1-2 సీట్లకు ఇవ్వట్లేదు అంటే మొదట మీ పేరే ఉంటుంది. బహుశా నియోజకవర్గంలో కొంత వివాదాస్పదంగా ఇంతకు మీరు చెప్పినట్టుగా ఉద్యోగులను పని చేయించుకునే విషయంలో కొంత దురుసుగా ప్రవర్తించడం కారణంగానే ఇలాంటి స్పెక్యులేషన్స్ అన్నీ వచ్చాయనుకోవాలా? అసలు ఏం జరిగింది ఆ పీరియడ్లో అన్నారు వారు. 1-3 సార్లు నన్ను కొంచెం తగ్గించి చేసుకోమన్నారు. నన్ను గాడిలో పెట్టిన తప్ప ఎప్పుడు నన్ను అసహించుకోలే. తనితనాన్ని గుర్తించి గాడిలో పెట్టిండు మందలించి. నేను దాన్ని సంతోషంగా స్వీకరించి మలుచుకున్న ప్రయత్నం చేసినాను. నిజం కూడా చాలా మటుకు మలుచుకున్నాను. వారి సారథ్యమే నేను మలుచుకున్నాను కారణం కూడా. ఇప్పుడు ఇక్కడ 400 కేవీ సబ్స్టేషన్ తీసుకొచ్చుకున్నాం. వారు అడుగు తెచ్చి మామూలు ముచ్చారు కదా, చాలా పెద్దది 400 కేవీ సబ్స్టేషన్ అంటే పవర్ మొత్తము మా ఈ జిల్లా కాకుండా ఇంకా కాళేశ్వరం 2-3 జిల్లాలకు ఇచ్చుకుంటూ కాళేశ్వరానికి పోతుంది కదా పవర్. అంత పెద్ద దాన్ని ఇస్తే కలెక్టర్ గారు దాన్ని రికగ్నైజ్ గుర్తింపు లేదు వారికి. దాన్ని సక్సెస్ చేయాలనే తపన లేదు వారికి. మాకుంటా తపన 100 ఎకరాలు నేను ఇమ్మీడియట్గా నేను ఎక్వైర్ చేసి ఇచ్చిన. మా ప్రభాకర్ ఎట్లా సాధ్యమైంది ముత్తిరెడ్డిని కనడు? విత్ఇన్ వీక్లో 100 ఎకరాలు ఇచ్చింది. నేను నెలల కొద్ది తిరుగుతుంటాం, భూములు ఇవ్వరు అంటే నేను కన్విన్స్ చేసి ఇచ్చిన. మరి పవర్ కావాలి, వాటర్ రావాలంటే పవర్ కావాలి. డ్యామ్లో ఉన్న మోటార్లన్నీ ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి, పడిపోతున్నాయి, ట్రిప్ అవుతున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాడుకోవాలి. 12 సబ్స్టేషన్లు కొత్త కట్టించినాము, అవన్నీ బ్యాలెన్స్ చేస్తున్నాయి. కానీ పవర్ ఏదో కావాలి కదా, శక్తి తాగటలేదు. అందుకని ఇక్కడ పెట్టిండ్రు వారు. దాన్ని మేము పూర్తి చేసుకోవాలని త్వరగా ఎక్కువ చేస్తే డబ్బులు ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా. ఆ డబ్బులు పంచడానికి కలెక్టర్ గారు ఇబ్బంది పెట్టిండ్రు. మొన్నటి వరకు లాగింది ఇబ్బంది అయింది. కానీ 2014లో మీ గెలుపు కేవలం పొన్నాల లక్ష్మయ్య ఓటమి మాత్రమే, అది ప్రజలు మీకు ఇచ్చిన తీర్పు కాదు, ఆయన ఓటమినే ప్రజలు మీ గెలుపు అనేది ఒక చర్చ అయితే జరిగింది. కానీ 2019లో అందుకనంత సాధారణంగా ఫైట్ ఉండదు. సో కొంత ఎవరు క్యాండిడేట్ అనే అంశం కూడా ఇంకా క్లారిటీ లేకపోయినా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందనే చర్చ అయితే నడుస్తుంది. అప్పటికంటే ఇప్పుడు చాలా క్లారిటీగా ఉంది ప్రజలు. అప్పుడు వాస్తవం కూడా ఉద్యమ నేపథ్యంలో ఆయన ప్రజలకు అందుబాటులో లేడు, ప్రజల్ని ఇబ్బంది పెట్టిండు,
రాష్ట్రానికి అడ్డుమడ్డాడు, కేసులు పెట్టించిండు. అది తప్పకుండా డిస్టెన్స్ బాగా ఉండింది. ఆయన ముఖ్యమంత్రిని అవుతాను అనే ఆశతో మటుకు బాగా ఆయన ఇక్కడ ఖర్చు పెట్టిండు. దాన్ని నేను ఫేస్ చేయాల్సి వచ్చింది. ప్రజలకు దగ్గరకు బాగా తిరగాల్సి వచ్చింది. 34,000 మీద మొదటిసారి ఇచ్చింది కాన్స్టిట్యూన్సీలో అంతా. ఇప్పుడు దానికన్నా రెట్టింపు వస్తుంది, పెరుగుద్ది తప్పకుండా. సార్ సులభంగా గెలుస్తుంది. కేసీఆర్ గారు పథకాలే దీనికి మూలం. సో పూర్తిగా టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఇప్పటికే బయటకు వచ్చిన కొన్ని అంశాల్లో ప్రధానంగా ప్రజలకి ఏ అంశాలు ఎక్కువగా చేరువవుతాయి? పెన్షన్ విషయంలో 2016 చేశారు. ఇలాంటి అంశాలన్నీ కూడా ఇంకొంత ప్రజలకు ఎక్కువ చేరువయ్యే అవకాశం కనిపిస్తుందా? కానీ కాంగ్రెస్ కూడా దాదాపు అదే మేనిఫెస్టోతో ముందుకెళ్తుంది. ప్రజలు మేనిఫెస్టోలో పెట్టనియే చేసిన మేము ఎలక్షన్ ముందర ఇట్లాడే అని పెట్టాలి. ఏది ఎదిగిన ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు డబ్బులు ఇవ్వటం, హెల్త్ కిట్స్ ఇవ్వటం, కంటి వెలుగులు ఇవ్వటం, చెర్లు నింపటం, చెర్లకు జీవో తీయటం, ఇవన్నీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాలి. పెట్టకుండా చేసినాము. గొల్లకుర్మ జీవాలు ఇవ్వటం, మత్స్యకాల చేప పిల్లలు ఇవ్వటం, వాళ్ళకి వాహనాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందు పెడతారు. కానీ మేము 4 నెలలు చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఎలక్షన్ కొరకే పనిచేస్తాం మేము. అందుకే చెప్పలేదు ఇందాక 4 నెలలు ప్రచారం చేస్తున్నాం. ఇప్పుడు కాదు మేము చేసే ప్రచారం, ప్రజల్లోకి వెళ్ళేది మన ప్రభుత్వం 4 నెలలు కంటిన్యూ పనిచేస్తుంది కాబట్టి ప్రజలు ఓట్లేస్తారు అన్నమాట. అది విషయం తప్ప గెలుపుకోవటం అనేది అది చాలా చిన్న ముచ్చట. బాధాప్త మెజార్టీతో గెలుస్తాం, 100 సీట్లు దాటి గెలుస్తాం. ఈ దేశంలో చరిత్ర సృష్టిస్తాం టీఆర్ఎస్ పార్టీ. కానీ మహాకూటమిపై మీరు మాట్లాడితే ఇంకొంత ఎలా ఉంటుందని చూడాలని కూడా ప్రజలు అనుకుంటున్నారు. కొన్ని అన్ని విషయాలు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే నాయకుడిగా మహాకూటమి కోసం ఆశ్చర్యకరమైన ముచ్చట చెప్తున్నాను. మా పొన్నాల లక్ష్మయ్య గారికి పాపం ప్రజల్లో తిరిగి పనిచేయాలనే ఇష్టం ఉండదు. గెలిచినా హైదరాబాదే, ఓడినా హైదరాబాదే. కానీ ఇప్పుడు ఈ మధ్య అక్కడక్కడ ఊళ్ళో లోపడుతున్నాడు. ఎక్కడ స్పీచ్ చేయడం సుమా ప్రజలు ఎగబడతారు పైకి, అందరినీ కలుసుకుంటాడు. రావణ మంచుకున్నా, పులనా మంచుకున్నా, ఎలనా మంచుకున్నా అని కలుసుకుంటూ పోయి మళ్ళీ వెళ్ళిపోతారు. అంతే కాకపోతే ఏమన్నా కూర్చొని మూల కోసం ప్రెస్ మీట్ పెడతాడు. ఎక్కి జీవెక్కి మాట్లాడే ధైర్యం లేదు. ప్రజలు గయ్యం ఎగబడుతున్నారు ఆయన మీద. ఇప్పుడు చేస్తుంది కదే. ఇప్పుడు ఏం తెందిరుగుతుందంటే నాకు తెలిసిన కాడికి ఆయన మనస్తత్వం ప్రకారం అయితే ఆ జనసమ్మతికి తీసుకోమని చెప్పిన ఢిల్లీలో సీట్ ఆయన పోతే గౌరవప్రదం తప్పుకున్నట్టుండదని చేస్తున్నానని అనుకుంటున్నాను నేను ఆయన మనస్తత్వం ప్రకారం. అప్పుడు ఏదైనా త్యాగం చేసినా ఒక పీసీసీ ప్రజలకు నేను త్యాగం చేసినా అని ఏదైనా లబ్ధి పొందే అవకాశం ఉంటుందని ఒకటి, ఈయనకు చేతగాంతాను ఒకటి, రెండు. ఇది ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇది నేను ముక్కుసూటిగా చెప్తున్నాను. జరిగినా జరుగుతుంది. మరోసారి నెగ్గితే ప్రజల్లోకి వెళ్ళిన సందర్భంలో ఏం వాగ్దానాలు చేస్తున్నారు వాళ్ళకి? 326 చెర్లు ఉన్నాయి కాన్స్టిట్యూన్సీలో. అన్నీ నింపే ప్రయత్నం చేస్తాం. మా కేసీఆర్ గారు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అన్నీ నింపుతా. ఈ 350 కోట్లకు వచ్చిన పంట 1000 కోట్లకు పోతుంది. ఇగో ఈ కంది చేను దీనికి నీళ్ళు రావాలా? రావాలంటే పై భాగంలో ఉన్న కాలువలను తవ్వాలి. తవ్వలే ఆయన 15 నీళ్ళ శాఖ మంత్రి ఉంటే తవ్వలే. నేను తవ్విస్తాను మొత్తం. దీనికి నిధులు కేటాయించుకొని తవ్విచ్చుకొని మెట్ట పొలాలకు కూడా నీళ్లు తీసుకొచ్చి కంది చేనులకు, పత్తి చేనులకు, మక్క చేనులకు నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఒకటి. రెండవది 386 చెర్లు నింపి ఇంకా వరిధాన పంట దిగుడు పట్టి పెంచే ప్రయత్నం చేస్తాం. ఆ చెర్లు నింపితే బాయిలర్ల బోర్లలో కూడా రీఛార్జ్ అవుతాయి. ఏనాడో వదిలిపెట్టే పాత బాయిలర్ నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు. నేను నింపుతుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అది తెలంగాణకు ఇది ఒక ల్యాండ్ మార్క్. ఎంత కరువు గొడ్డ ఉండనో అంత నీళ్ళు ఇవ్వాలి తెచ్చుకోగలుగుతున్నాం. ఇది రాబోయే రోజులలో ఈ నీళ్లు చాలవు. పైనుంచి మళ్ళీ సాగునీతి నీళ్ళు తెచ్చుకుంటాం. ముఖ్యమంత్రి గారికి నేను ఆల్రెడీ దండం పెట్టి ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశించడు. ఈ పైపులు చిన్నగైపోయినాయి, మోటార్లు చిన్నగైపోయినాయి, సరిపోవు. పైనుంచి మళ్ళా స్నానం తెచ్చుకొని దీన్ని సరి సమలం చేసుకుంటాం. ఈ కన్సిస్టెన్సీ నిండుగా త్రాగు సాగునీరు కొదవ లేకుండా చేసుకుంటాం. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మరోసారి మీరే ఇక్కడ శాసనసభ్యునిగా ఎన్నికవ్వాలని మనస్ఫూర్తిగా మేము థ్యాంక్ యూ. ఏం కావాలో టీఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా అర్థం చేసుకుందని, ప్రాధాన్యతా క్రమంలో పనులను ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని, కేసీఆర్ కేవలం తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల శాఖనే కాదు తెలంగాణ రాష్ట్రాన్నే రీడిజైన్ చేశారని, ప్రజలు తమకే మరోసారి పట్టం కడతారని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చెప్తున్నారు. ఇది ఈరోజు లీడర్తో ముఖాముఖి ప్రత్యేక కార్యక్రమం.